హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తూనే ఉన్నారు ఇక దాదాపు అన్ని జిల్లాల్లో కూడా అటెండర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను తాజాగా విడుదలయ్యేటటువంటి అన్ని రకాల నోటిఫికేషన్లని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది వీడియోల ద్వారా తెలియజేస్తున్నాను అలాగే నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతోంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు ఇకపోతే తాజాగా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ద్వారా అటెండర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు టెన్త్ క్లాస్ మరియు ఏదైనా డిగ్రీ విద్యార్థత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఒక అటెండర్ పోస్టులు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులే కాకోకుండా మొత్తం ఇరవై మూడు రకాల పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతోంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు పోలీసు ఇది ఉద్యోగం కాదు దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమే వచ్చే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త డౌన్లోడ్ యాప్ మొబైల్ ప్లే స్టోర్ యూ సత్యమే జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణ లో మిమ్మల్ని సన్నద్ధం చేయటానికి సత్యమే జైతే డిఫెన్స్ అకాడమీ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్ సపోర్టింగ్ స్టాఫ్ అట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు నుంచి విడుదల కావడం జరిగింది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు ఫ్రెండ్స్ ఒక ఒంగోలులోనే కాకుండా ఒక ప్రకాశం జిల్లాలోనే కాకుండా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు ఆల్రెడీ నేను ఈరోజు ఉదయం వచ్చేసి ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ వివరాలను తెలియజేశాను నిన్నటి రోజు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను తెలియజేశాను దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతోంది తాజాగా ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మొత్తం ఇరవై మూడు రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రెండ్స్ నూట ఇరవై ఖాళీలు పోస్టులు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు రెండు పోస్టులు ఉన్నాయి పదహైదు రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఇక అటెండర్ పోస్టులు మాత్రం ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులు ఈ పోస్టులకు వచ్చేసి పన్నెండు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు టెన్త్ క్లాస్ అర్హతతో మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇవి ఇరవై నాలుగు పోస్టులు ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి శాలరీ పన్నెండు రూపాయలు అలాగే స్ట్రెచర్ బేరర్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులకు కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం ఉండదు ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకి కేవలం మేల్ క్యానెట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే స్ట్రెచ్చర్ బేరర్ పోస్టులకు వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ మాత్రమే చాలన్నమాట అటెండర్ పోస్టులకు కూడా కేవలం పదవ తరగతి అర్హత మాత్రమే అడగడం జరిగింది ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అడగలేదు ఫ్రెండ్స్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే అయితే ఉంటుంది డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ కంప్యూటర్ కోర్సెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ మీరు చదివినటువంటి డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే ఆ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మెరిట్ను ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు ఇక అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే కదా ఎక్స్పీరియన్స్ కూడా వెయిటేజ్ మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కేటగిరీల వారిగా పోస్టుల వివరాలను అయితే ఇక్కడ చూపించడం జరిగింది మీరు ఆ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఎంఎన్ఓ పోస్టులకు సంబంధించి ఎఫ్ఎన్ఓ పోస్టులకు సంబంధించి అటెండర్ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు చూసుకునేసి మీరు దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ బీసీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మూడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుందన్నమాట ఇక్కడ అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీయాల్సింది ఉంటుంది ఇక్కడ డి డిడీ తీయాల్సిన అడ్రస్ వచ్చి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ ఒంగోల్ అనే అడ్రస్తో మీరు డీడీ తీయాల్సింది ఉంటుంది ఇక ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకునేసి దరఖాస్తు చేసుకోండి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చి ఆఫీస్ ఆఫ్ ద సూపరిండెంట్ రూమ్ నెంబర్ టూ వన్ ఫోర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోల్ ప్రకాశం డిస్టిక్ అనే అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి చివరితే వచ్చేసి డిసెంబర్ పదహైదవ తారీఖు ఫ్రెండ్స్ డిసెంబర్ పదహైదవ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోండి ఏఏ సర్టిఫికేట్స్ అన్ని కావాలి అనే వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా అన్ని ఇచ్చారనమాట ఆ వివరాలన్నీ చదువుకునేసి దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆ వివరాలన్నీ చదువుకునేసి దరఖాస్తు చేసుకోండి అలాగే అప్లికేషన్ ఫామ్కి మీరు ఏదైతే డీడీ చెల్లించుంటారో ఆ రిసిప్ట్ని కూడా జతపరచాల్సిందే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి